हाई फ्रेंड्स वेलकम टू शैलजा कुकिंग मनम पुदीना पच्चि बटानील तो राइस एला चेयालो चूद्दामंडी राइस इट्ला चेसुकुंटे चाला टेस्ट उंटुंदी अलागे पिल्लल की लंच बॉक्स लो ई राइस नी चेसि इच्चामंटे वाळ्ळु चाला इष्टंगा तिंटारु ई राइस की कावाल्सिनवि ఒక కప్పు బాస్మతి బియ్యం ఒక కప్పు తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులు ఒక కప్పు పచ్చి బటానీలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు నిమ్మకాయ రెండు దాల్చిన చెక్క ముక్కలు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఆయిల్ ముందు ఒక బౌల్ లో ఒక కప్పు బాస్మతి రైస్ వేసుకుందామండి తర్వాత ఈ బియ్యాన్ని కడుక్కొని వీటిలో వేరే నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకుందామండి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అది కాగిన తర్వాత దాల్చిన చెక్క ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకుందామండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కలండి వీటిని ఒకసారి కలుపుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబట్టడానికి ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుందాం ఇవి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత పచ్చి బటానీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకుందామండి తర్వాత పుదీనా ఆకులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందామండి తర్వాత ఈ బియ్యాన్ని ఒక్కసారి నిదానంగా కలుపుకోవాలండి తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి బాస్మతి బియ్యం దానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను అదే కుక్కర్లో పెట్టుకునేటట్టయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే సరిపోతుందండి తర్వాత ఒక్కసారి వీటిని మిక్స్ చేసుకొని ఈ మొత్తం రైస్ కి సరిపడా ఉప్పు గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొని పాన్ మీద మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇది మధ్య మధ్యలో మనం ఈ అన్నాన్ని కలుపుకుంటూ ఉండాలండి అది కూడా స్లోగా అంటే నిదానంగా కలుపుకోవాలి లేకపోతే మళ్ళీ బియ్యం విరిగిపోతాయి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ అన్నాన్ని మగ్గించుకుందాం ఇదిగోండి ఇట్లా మనకి అన్నం ఉడికిపోయింది ఒకసారి మళ్ళీ ఈ అన్నాన్ని కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేను ఈ రైస్ లో కారం ఏటం లేదండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా కాబట్టి కారం ఏటం లేదు తర్వాత నిమ్మకాయ ఒక అర చెక్క నిమ్మకాయ పిండుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని పిండుకోవాలి నిమ్మకాయ లేకపోతే చేదొస్తుంది ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ రైస్ ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామండి అంతేనండి ఎంతో రుచికరమైన మింట్ గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ గనుక మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్